నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. విజయనగరం నగర సుందరీకరణకు అందరూ సహకరించాలని ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ హరిజవహర్ కోరారు. పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన హరిజవహర్ పలు వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రత పాటించాలని, ఇదే సమయంలో రోడ్లు డ్రైన్లపై నీరు నిల్వకుండా చూడాలని 35వ వార్డు పర్యటన సందర్భంగా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రజలకు శ్రేష్టమైన తాగునీరు అందించేందుకు క్లోరినేషన్ వంటి కార్యక్రమాలు చేయాలన్నారు. పట్టణంలో చాలా చోట్ల అనధికారిక కట్టడాల వల్ల రోడ్లు ఇరుకుగా మారాయని, దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. బికాస్ ఆఫ్ లా యూనో ఎక్కువగా ఎన్క్రోచ్మెంట్స్ ఉండడం వల్ల, అయితే దీంట్లో మురుగునీరు అంతా కూడా చేరడం వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి కుటుంబీకులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే వీళ్ళు కట్టుకోవడం వల్ల, అక్రమ కట్టడాలు కట్టుకోవడం వల్ల రోడ్స్ అన్నీ కూడా నేరో డౌన్ అయిపోయినాయి. ఇక్కడ 108 కానీ అంబులెన్స్ కానీ వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది. పిల్లలకి చదువుకోవడానికి పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా సమస్యలు మా దృష్టికి చూడడం వల్ల తెలిసింది. ప్రధానంగా ఇప్పుడు మనము విజయనగరంలో ఉండేటటువంటి ట్యాంకులన్నీ కూడా, వాటర్ బాడీస్ అన్నీ కూడా యూనో రెక్టిఫై చేసుకుంటున్నాము, రిపేర్ చేసుకుంటున్నాము. దానిలో భాగంగా ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే ఆ వాటర్ బాడీని శుద్ధి చేసుకోవాలి. రెండవది, దానికి ఉండేటటువంటి యూనో డెబ్రిస్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. దానికి ఉండే డ్రైన్ సిస్టమ్ని ఇంజనీరింగ్ వాళ్ళతో యూనో ఎస్టిమేట్స్ తయారు చేసి డ్రైన్ని ప్రాపర్గా పంపించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇల్లీగల్గా ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ కట్టినారో వాటి విషయంలో కూడా దృష్టి పెట్టి రోడ్స్ అన్నీ కూడా వైడనింగ్ చేయాలి. అలాగే ఈ మధ్య మధ్యలో ఉండేటటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి షిఫ్టింగ్ చేయాలి. సో ఆ రకంగా 35 వార్డులకు వాళ్ళందరికీ కూడా సౌకర్యం చేయడానికి మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తాను.